అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే మాసంలో ఐదు లక్ష్మీవారాలు పూజను మనం అందరం చేసుకుంటున్నాం కదా మార్గశిరమాసం చాలా విశేషంగా లక్ష్మీ అమ్మవారిని అర్చించి పూజలు చేస్తూ ఉంటాం మార్గశిర మార్గశిరమాసంలో లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటాం లక్ష్మీవారం అంటే గురువారమేనండి అమ్మవారికి మాసంలో చాలా విశేషంగా గురువారం రోజున పూజలు చేస్తూ ఉంటాం మరి ఈరోజు మీ అందరికీ కూడా ఈ మాసంలో రెండవ వారం పూజను ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి ఈరోజు పెట్టవలసిన నైవేద్యం ఏమిటి ఈ మాసంలో మనందరం కూడా చాలా విశేషంగా లక్ష్మీదమ్మని అర్చించి పూజిస్తూ ఉంటాం అలాగే వైజాగ్లో ఉన్నటువంటి కనక మహాలక్ష్మీదేవి అమ్మవారికి కూడా చాలా చక్కగా పూజలు చేస్తూ ఉంటారండి అలాగే అక్కడ జాతరలాగా చేస్తూ ఉంటారండి వైజాగ్ వాస్తవ్యమే కాకుండా మనం కూడా శ్రీ కనక మహాలక్ష్మీదేవి అమ్మవారిని అర్చించి పూజించవచ్చు మరి ఈ మాసంలో శ్రీ కనక మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా అర్చించి పూజించాలి అనే విషయాన్ని ఇవాళ మీ అందరికి షేర్ చేయబోతున్నానండి ఒక్క వారమైనా సరే మాసంలో శ్రీ కనక మహాలక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించండి మాసంలో మొదటి వారం మనం పూజను ఎలా చేసామో అలాగే రెండవ వారం కూడా పూజ అలానే చేస్తామండి కాకపోతే ఈ ఐదు వారాలలో కూడా అమ్మవారికి ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యాన్ని పెట్టాలి కాబట్టి ఈ రెండో వారం కూడా అమ్మవారి పెట్టే నైవేద్యం ఏమిటి విషయం తెలుసుకుందాం అలాగే మీరు చూస్తున్నారు కదండి శ్రీ కనపమహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని నేను వైజాగ్ నుండి తెప్పించానండి మా ఫ్రెండ్ హైమా ఉంది కదా తను కూడా యూట్యూబర్ అండి తనకు కూడా ఛానల్ ఉంది తను నా కోసం పంపించిందండి అమ్మవారిని ఇక అక్కడి నుంచి తెచ్చుకున్నాను ఇక్కడ చూసినటువంటి రాగి రేఖ మీద అమ్మవారి యొక్క చిత్రపటం ఉంది కదా మేము ఒకసారి శ్రీ కనక మహాలక్ష్మిదేవి అమ్మవారి గుడికి వెళ్ళామండి వైజాగ్ అప్పుడు మేము అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు చిత్రపటం కాకుండా ఇలా రాగి యంత్రం మీద అమ్మవారి యొక్క చిత్రపటం ఉన్నట్టుగా ఈ రాగి రేగి నైతే తెచ్చుకున్నా నేను అప్పటి నుంచి అమ్మవారి యొక్క పూజలు పెట్టుకోవటం అలాగే ఇంటి ముందు కూడా మనం ఇలా పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు అమ్మవారి యొక్క అభయహస్తాన్ని మనకు చూపిస్తున్నట్లుగా ఉంటుందని అందుకనే నేను అక్కడ ఇలా తెచ్చుకున్నాను అనమాట ఈ రాగి రేకులాగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క చిత్రపటం అయితే నేను తీసుకొచ్చుకొని పదకొండు సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుండి మేము అమ్మవారిని అర్చించి పూజలు చేస్తూ ఉన్నాం మిగతా రోజుల్లో కన్నా మార్గశిర మాసంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పూజలు చాలా బాగా చేస్తూ ఉంటారండి వైజాగ్ వాస్తువులు అందరికి కూడా అమ్మవారి యొక్క గుడి అలాగే అక్కడ పూజలు అందరికి కూడా తెలిసినవి అక్కడ వైజాగ్ వాస్తవులు మాత్రం శ్రీ కనక మహాలక్ష్మిదే అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు ఈ మార్గశిర మాసంలో ఒక్క వారమైనా సరే అమ్మవారిని ఇలా పెట్టి పూజ చేద్దాం అనుకున్నానండి అందుకని ఈ రెండో వారమే అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టి పూజ చేసుకుంటున్నాను ముందుగా అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకునే ముందు ఆ ప్రదేశంలో కొద్దిగా బియ్యం వేసి అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకోవాలండి ప్రతి సంవత్సరం మనకి మార్గశిర మాసంలో ఐదు వారాలు పూజ ఉంటుందండి ఈ పూజను ఎలా చేస్తామంటే నాలుగు వారాలు మార్గశిర మాసంలోనూ అలాగే ఇంకొక వారం పుష్య మాసంలో మొదటి వారంలో వచ్చే లక్ష్మీవారం రోజున పూజ చేసి మొత్తం ఐదు వారాలు పూజను చేసుకుంటాం కానీ ఈసారి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనకి గురువారంతో మొదలైంది అంటే లక్ష్మీవారంతో మనకి మార్గశిరమాసం మొదలైంది కాబట్టి ఐదు లక్ష్మీవారాలు మనకి మాసంలోనే వచ్చాయి కాబట్టి విశేషంగా పూజలు అవి ఈ మాసంలోనే ఐదు వారాలు మనం పూజ అనేది చేసుకోవచ్చు ఎవరికైనా మీరు మొదటి వారం పూజ చేయడం కుదిరిన వారు రెండో వారం నుంచి మొదలు పెట్టుకుని పూజ చేసుకుని పుష్యమాసంలో మొదటి వారం పూజ చేసుకుని ఐదు వారాలు పూర్తి చేయవచ్చు మరి మేము మూడవ వారం మొదలు పెడుతున్నామని మరి మాకు ఐదు వారాలు అవ్వవు కదా అనుకున్నవారు మీరు మూడు వారాలే పూజ చేసుకోవచ్చు లేదా ఈ మార్గశిర మాసంలో ఒక్క వారమైనా లక్ష్మీదే అమ్మవారికి చాలా విశేషంగా లక్ష్మీవారం రోజున లక్ష్మీ పూజన అనేది చేసుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మార్గశిర మాసంలో రెండో వారం పూజ మనకి డిసెంబర్ ఫస్ట్ వచ్చిందండి ఈ పూజను ఎవరైనా చేయవచ్చు మీ దగ్గర బంగారు పోస్తూ ఏదైనా ఉంటే కొద్దిగా పాలల్లో ఇలా ముంచిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేయవచ్చు లేదా ఇలా గాజుల మాల గాజుల మాలను వేయవచ్చు మనం ఈ మాసంలో ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా అమ్మవారికి అలంకరణ చేసి పూజలు అవి చేసుకోవచ్చండి అలాగే ఈ మాసంలో శ్రీ కనక మహాలక్ష్మిదేవి అమ్మవారికి కూడా చాలా విశేషంగా పూజలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఈ రెండో వారం అమ్మవారి పూజ చేద్దాం అనుకున్నాను కదా అలాగే అమ్మవారికి తామరగింజల మాలను వేశాను అలాగే కొత్త కొలత పాత్ర ఉంటే అంటే మనం బియ్యం కొలుచుకుంటూ ఉంటారు చూసారా ఆ బియ్యం కొలత పాత్రని మీరు ఇంట్లోనే కొత్తది కాకుండా ఇంట్లో ఉన్నది కూడా మీరు కడిగి చక్కగా గంధం బొట్లు పెట్టి నిండుగా బియ్యం పోసి ఒక గుండు పక్కన పెట్టి లక్ష్మీ స్వరూపంగా భావించి ఒక ఎర్రటి క్లాత్ పెట్టి దానిపైన మీరు చిట్టి గాజులు మాల వేయాలండి లేదా మీది మీరు చేతి గాజుల సైజు ఉన్నటువంటి రెండు గాజులైనా పెట్టవచ్చు చాలా విశేషంగా ఈ మాసంలో అమ్మవారికి ఐశ్వర్య ఉప్పుదీపం పెట్టడం చాలా మంచిదండి మరి ఐశ్వర్య ఉప్పుదీపం ఎలా పెట్టాలి అనే విషయం కూడా తెలుసుకుందాము అసలు ఎందుకు పెట్టాలి పెట్టడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మవారి పాదాలను పూజించటం పూజలో చాలా మంచిదండి కాబట్టి ఇలా పాదాలను కూడా పెట్టుకోండి ఇలా పెట్టవచ్చండి అలాగే పూజలు ముఖ్యంగా మీ దగ్గర లక్ష్మీ కొంచెం ఉంటే లక్ష్మీ కొంచాన్ని కూడా పెట్టుకోండి చాలా మంచిదండి లక్ష్మీ కొంచెం కుబేర కొంచెం ధనలక్ష్మి కొంచెం అంటూ ఉంటారు కదా ఆ పూజలో కనుక మీరు ఇప్పుడు దాకా పెట్టుకోలేదా ఇవాళ పెట్టుకోండి లేదా మీకు ముందుగానే మీరు పెట్టుకున్నట్లయితే మీరు పూజలు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా మంచిదండి ఎందుకంటే మనం అమ్మవారిని ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఇంట్లో స్థిర నివాసమే ఏర్పరచుకుని ఉండమని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఈ కుబేరు కొంచెం లక్ష్మి కొంచెం అంటున్నాం కదా అందులో వేస్తాం కాబట్టి చాలా మంచిదండి కాబట్టి ధనలక్ష్మి కొంచెం ఎవరైనా పెట్టదలుచుకుంటే మాత్రం ఈ మాసంలో చక్కగా పెట్టుకోండి అలాగే ఐశ్వర్య దీపం విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా రెండు ప్రమిదలు కలిసినటువంటి ప్రమిదలను తీసుకోవచ్చు లేదా సపరేట్గా మీరు ప్రమిదలు కూడా తీసుకోవచ్చు అండి చిన్న ప్రమిదలు తీసుకోవచ్చు వాడిన ప్రమిదలైనా పర్వాలేదు ఒకసారి నీటిలో కడిగి ఆ ప్రమితులను ఉపయోగించవచ్చు ఇక ఆ ప్రమిదలకు నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి అలాగే డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదండి ఎప్పుడు కూడా ఉప్పు దీపాన్ని ఆసనం ఇవ్వాలి ఆసనం అంటే ప్లేట్ కానీ లేదా తమలపాకు కానీ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా కింద ప్రమిదలు మనం రాక్ సాల్ట్ వేయాలండి అంటే రాళ్ల ఉప్పు అంటారు చూసారు సముద్రపు ఉప్పు ఎందుకు సముద్ర ఉప్పునే వేయాలి అంటే లక్ష్మీదేవి అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించారు కదా సముద్రంలో దొరికిన వంటి మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి అందుకనే తామర తామర పువ్వులు కూడా మనకి నీటిలోని చక్కగా నీటిలో తేలియాడుతూ ఉంటాయి కదా అటువంటి తామర పువ్వులతో పూజ చేసినా లేదా తామర గింజలతో అమ్మవారికి అష్టోత్తరం చేసినా లేదంటే తామర ఒత్తులతో దీపారాధన చేసిన అమ్మవారు చాలా ఇష్టపడతారు అదేవిధంగా మనకి సముద్రంలో దొరికేటటువంటి రాక్ సాల్ట్ను కూడా ఇది సామాన్య మానవుల దగ్గర కూడా అందరి దగ్గర కూడా ఉంటుందండి చాలా విశేషంగా అమ్మవారికి ఈ ఐశ్వర్య ఉపదీపాన్ని పెడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని కూడా చెప్తూ ఉన్నారు మీరు ఇలాగా ఇన్ని వారాలనుకుని పూజ చేయవచ్చండి ఇలా మార్గశిర మాసంలోనే కాకుండా మామూలుగా శుక్రవారాలు కూడా ఇన్ని శుక్రవారం నమస్కారం చేసుకుని మీరు ఐశ్వర్య ఉపదీపాన్ని పెట్టవచ్చు ఐశ్వర్య ఉపదీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక బాధలు తగ్గుతాయండి అంటే మనం ఎవరికైనా ఇస్తాం వారు తిరిగి ఇవ్వకుండా రేపు రండి మాపు రండి అని మనం తిప్పుతూ ఉంటారు అలా ధనం అనేది ఇంటికి చేరుతుందని లేదా అప్పుల బాధ నుంచి బయటపడవచ్చని చాలా విశేషంగా ఈ పూజను అయితే చేస్తూ ఉంటారు పదకొండు వారాలు చేస్తే చాలా మంచిదండి పదకొండు శుక్రవారాలు ఈ ఐశ్వర్య ఉపదీపాన్ని మీరు పూజామందిరంలోని వెలిగించుకోవచ్చు అలాగే మార్గశిర మాసంలో విశేషంగా లక్ష్మీదే అమ్మవారి ముందు మీరు ఐదు వారాలు పెట్టవచ్చు లేదా ఏదైనా ఒక వారమైనా సరే ఐశ్వర్య ఉపదీపాన్ని పెట్టవచ్చు ఇలా ఉప్పు దీపానికి ముందుగానే పసుపు కుంకుమ అలంకరణ చేశాం కదండి అలాగే రాళ్ళ ఉప్పును కూడా వేశాము మధ్యలో నేను పెట్టింది ఏంటంటే ఆవు పేడ పెట్టానండి ఆవు పేడ దీపాలు మనకి చక్కగా బయట మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి మాకైతే ఆవులు ఉన్నాయి కాబట్టి నేను పచ్చిపేడ తీసుకొచ్చి దీపాన్ని పెట్టానండి ఎలానూ పెట్టవచ్చు దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి వేసి రెండు ఒత్తును కొద్దిగా చేసి దీపారాధన అన్నమాట ఇక అమ్మవారికి నేను చక్కగా పసుపు కుంకుమ అలంకరణ చేసి మా పెరట్లో పూసినటువంటి మందార పువ్వులు అలాగే గంట మందారం కూడా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరణ చేశానండి చాలా బాగున్నాయి కదా గంట మందారాలు అలాగే అమ్మవారికి గాజుల మాలను కూడా వేశాను ఇలా పూజ చేస్తుంటే కప్పు కరెంట్ పోయిందండి సరే ఎంత చీకట్లో కూడా అమ్మవారు ఎంత చక్కగా వెలుగుతున్నారో కదా అని అలానే నేను పూజా విధానాన్ని వీడియో తీస్తూ ఉన్నాను మీరు కూడా చూశారు కదా సడన్గా కరెంటు పోయిందండి అలానే తీస్తున్నప్పుడు సడన్గా కరెంట్ కూడా వెంటనే వచ్చేసింది కానీ ఆ దీపపు కాంతులు అమ్మవారిని చూస్తుంటే మాత్రం నాకు రెండు కళ్ళు సరిపోలేదండి అంత అందంగా కనిపించారు మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఉన్నట్లయితే అంటే తామరగింజలు గింజలు చిట్టి గవలు వంట రూపీ కాయిన్ వెండి పువ్వులు ఇలా అమ్మవారిని చక్కగా అర్చించి పూజించవచ్చండి లాస్ట్ వీక్ ఒక మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు లక్ష్మీ గవ్వలతోటి అమ్మవారికి పూజ చూపించండి అని కాబట్టి లక్ష్మీ గవ్వలతోటి కూడా మీరు అంటే ఏదైనా ఒక మంగళకరమైన వస్తువుతో కూడా అమ్మవారిని అర్చించి పూజించవచ్చు అంటే శ్రీ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివేటప్పుడు ఆ మంగళకరమైన వస్తువులతో పూజ చేయండి చాలా మంచిది ఇలా కానీ కరెంట్ వచ్చిందండి అయినా సరే నాకు లైట్ వెయ్యాలనిపించలేదు అందుకని చాలాసేపు కూడా నేను లైట్ తీసేసి ఇలా పూజ అయితే చూశాను చాలా బాగా అనిపించిందండి అమ్మవారిని మాత్రం నేనైతే చాలాసేపు అలా చూస్తూ ఉన్నాను అలాగే మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరునికి నమస్కారం చేసుకోవాలి విఘ్నేశ్వరి పూజ చేయాలని ముందుగా విఘ్నేశ్వరిని తలుచుకొని ముందుగా పసుపు కుంకుమ అక్షంతలు స్వామివారి ముందు ఉంచి యజ్ఞోపవేతం వస్త్రము సమర్పించి తర్వాత స్వామివారికి అక్షంతలతో పూజ అష్టోత్తరం వస్తే అష్టోత్తరము చదువుకొని ఇక స్వామివారి పూజ చేసిన తర్వాత చిన్న బెల్లం నైవేద్యంగా పెట్టాలండి చేసిన తర్వాత అప్పుడు మీరు పూలతో అలంకరణ చేసుకొని మిగతా పూజన అంతటిని కూడా చేసుకోవాలి అంటే లక్ష్మి అష్టోత్తరం చదవటం అలాగే అమ్మవారి యొక్క కథ ఉంటుందండి మీకు ముందుగానే చూపించాను కదా అమ్మవారి యొక్క వ్రత కథ పుస్తకం ఉంటుంది చక్కగా ఆ వ్రత కథ పుస్తకాన్ని మీరు ఒకసారి కొనుక్కున్నారంటే చక్కగా ఐదు వారాలు పూజ చేసుకోవచ్చు వ్రత కథను చదువుకోవచ్చు కానీ మనం అమ్మవారు పూజ చేసిన తర్వాత కంపల్సరిగా కథ అయితే చదవాలండి ఇదిగో కథ కూడా చదివాను కథ చదివిన తర్వాత ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే అట్లు పెట్టాలండి అట్లు లేకపోతే తిమ్మనం అనమాట తిమ్మనం అనేది నైవేద్యంగా పెట్టవచ్చు పండ్లు పెట్టవచ్చు పాలు పెట్టవచ్చు పాలుత చేసే నైవేద్యాన్ని పెట్టవచ్చు కానీ విశేషంగా అమ్మవారికి మార్గశిర మాసంలో రెండవ వారం అట్లుని నైవేద్యంగా పెడుతూ ఉంటారు మరి ఇలా పూజ చేసిన తర్వాత పూజ సంబంధించినటువంటి పూజా సామాగ్రి కానీ అలాగే రైశ్వర్య ఉపదీపాన్ని కానీ ఏం చేయాలని అడిగితే దీపం గగనమైన తర్వాత అయితే తీసేసేయండి ఆ ఉప్పుదీపాన్ని తీసిన తర్వాత ఆ ఉప్పుని మీరు నీళ్ళలో కలిపి నీళ్ళని పచ్చని చెట్టు మొదలు వేయవద్దు అలాగే ఎవరు తొక్కే ప్రదేశంలో వేయవద్దు ఎవరో తొక్కని ప్రదేశంలో అయితే వేయాలండి అలాగే పువ్వులు ఆకులు ఇవన్నీ కూడా మీరు ఒక కవర్లో పెట్టుకొని పారే నదిలో కానీ లేదా పచ్చని చెట్టు మొదలులో కానీ వేయవచ్చు ఇదండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం